పాలక పక్షం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా దివిస్ నిర్మాణం చేపట్టడానికి అంగీకరించబోమని దివిస్ వ్యతిరేక పోరాట సమితి మరోసారి పునరుద్ఘాటించారు. గ్రామస్తులు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దివిస్ ఫార్మా కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కోన గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రజా సంఘాలు, వామపక్షాలు, గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భారత్ బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటిస్తూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొయ్య శ్రీను, అంగులూరి శ్రీను, సుధాకర్, పేయాల సూర్యారావు, తంతడి కిరణ్ కుమార్, బోడపాటి కాంతం తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ కిషోర్ బాబు బందోబస్తు నిర్వహించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కొండంగి మండలంలో మరి కొత్తపేట ఆటేకరపాలెం పరిసర ప్రాంతాల్లో దివిస్ కంపెనీ పెట్టడానికి గత ప్రభుత్వం మార్గంలో ప్రయత్నాలు జరగడం జరిగింది. దాన్ని ప్రజా ఉద్యమంతో పక్కన పెట్టడం జరిగింది. అప్పుడుండే ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉండే ప్రభుత్వం మరి ప్రజల పక్షాన నుండి చంద్రబాబు నాయుడు గారు, యలమల రామకృష్ణుడు వాసులకు గుర్తుపడి ప్రజల్ని అనారోగ్యాలు పాలు చేయడానికి, మత్స్య సంపదను సంపడానికి, యాచరీ పరిశ్రమలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రజలకు ఎంతో భరోసా ఇవ్వడం జరిగింది. మీ అభిప్రాయాన్ని మేము గౌరవించాము, మిమ్మల్ని గదినెక్కించాం. ఇప్పుడు ఈ ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించండి. గౌరవించి ఈ దివిస్ కంపెనీని ఇక్కడి నుంచి తరిమికొట్టే విధంగా మీరు చేయండి. చేసి మీరు పునఃపరిశీలించి ఈ దివిస్ కంపెనీ ఈ ప్రాంతంలో ఉండకుండా మీదే బాధ్యత, ముఖ్యమంత్రి గారిది, దాటిశెట్టి రాజా గారిదే పూర్తి బాధ్యత. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము గదినెక్కించాం. మా తొండంగి మండలాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ దివిస్ అనే మహమ్మారి తరతరాలుగా ఇంకా అలా వస్తూనే ఉంది. 2016లో మేము పోరాడడం దాన్ని తవరేమనుకుంటే ఈరోజు ఆదమర్శం అనుకునేసరికి మళ్ళీ మా మీద తన విషపు రక్కసి గోళ్లతో మమ్మల్ని రక్కేయడానికి మా ముందుకు వస్తుంది. అది ఈ పోరాటాన్ని మాత్రం మేము ఆపము. ఆ దివిస్ అనే ఫ్యాక్టరీని ఇక్కడికి రానివ్వం. ఎందుకంటే ఇండియాలోనే నాణ్యమైన రెయ్యి పిల్లని ఇచ్చే ఆక్వాఫీల్ ఈ మా కాకినాడ కోస్ట్లో ఉంది. అటువంటి ఆక్వా బిజినెస్ మీద మా యువత అంతా ఆధారపడి ఉన్నారు. మీరు దివిస్ అనే తీసుకొచ్చి మాకేదో ఉద్యోగ కల్పన ఇస్తారు, మాకేదో ఆర్థిక సాయం చేస్తారని మీరు చెప్తున్నారు. మాకెవరు ఆర్థిక సాయం అక్కర్లేదు. మా ప్రాంతంలో కుర్రవాళ్ళు 16 సంవత్సరాలు వచ్చారంటే నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాడు ఏం చదువుకోకపోయినా సరే నిరుద్యోగులంటూ లేకుండా మా కోన ప్రాంతంలో అందరూ ఉన్నారు. మేము ఎస్సీజెడ్కి 10,000 ఎకరాలు త్యాగం చేశాం, అయినా సరే మేము జంక లేదు. ఏపీఐఎస్సీకి కొన్ని 100 ఎకరాలు త్యాగం చేశాం, అయినా సరే మేము ఎక్కడ జంక లేదు. ఎందుకంటే మా వ్యాపారం మేము చేసుకుంటాం, మా కాళ్ళ మీద మేము నిలబడతామని చెప్పి మేము ధైర్యంగా నిలబడ్డాం. కానీ ఈరోజు మా ప్రాణాలు తీసేయడానికే మీరు ముందుకు వస్తుంటే మేము మాత్రం ఊరుకునేది లేదు. మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగలేదు, మా భూములు తిరిగి ఇవ్వండి అని అడగలేదు, ఏం అడగలేదు. కానీ మా మీద విషపు కూరలు మా మీద జిమ్మితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, మా ప్రాంతాలు మేము అభివృద్ధి చేసుకుంటాం. మా కోనసీమ మా కోన ఫారెస్ట్ అన్నది సువిశాలమైనది, చాలా అందమైనది కూడా. 70 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా చాలా ధైర్యంగా ఈరోజు మీరు ఈ బీచ్ రోడ్లో వెళ్తుంటే చూసే ఉంటారు. 70 ఏళ్ల ముసలావుడు కూడా తేగలమ్ముతూ వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే ఇది అంత అందమైంది, సురక్షితమైనది, చాలా అందం.